बापूजी जयंती पुरस्कुनी प्रपंच आर्यवैश महासभ नायक नेल्लूर नगर में गांधीबोम विग्रहा पूलमल वेसी घन निवाभंग प्रपंच आर्यवैश महासभ आध्र्यन पेदक अदान अन प्रपंच आर्यवैश महासभ गौरवाध्यक्ष शेख षणमुखराव स्टेट वैस प्रेसीडेंट कोट गुरुब्रह्म नेल्लूर जिला अध्यक्ष कोंडा प्रवीण शंकर् స్వాతంత్రం కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు గాంధీజీ అని తెలిపారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ నాయకులు ప్రకాష్ రావు, సురేష్ బాబు, శేషారావు, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గాంధీ బొమ్మ సెంటర్ లో నెల్లూరులో వారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే వారి యొక్క ఆత్మ శాంతించాలని ప్రపంచంలోనే దేశం కోసం పోరాటం చేసిన వ్యక్తుల్లో మహాత్మా గాంధీ ఒకరు. మరి ఇటువంటి వ్యక్తికి మనం నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా నెల్లూరు పట్టణంలో ఈ యొక్క గాంధీ బొమ్మ సెంట్రల్ నందు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మరి ఈ కార్యక్రమంలో వీరందరూ కూడా మా ఆర్యవైశ్య ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. మహాత్మా గాంధీకి మనము ఎంత నివాళులు అర్పించినా ఎంత చేసినా కూడా వారి దేశాన్ని మనకు వారు తెచ్చిపెట్టారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి మనం ఋణం తీర్చుకోలేము. కాబట్టి ఈ యొక్క వైశ్య జాతికే పేరు తెచ్చినటువంటి మహాత్మా గాంధీకి మా ఆర్యవైశ్య సంఘం తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి అలాగే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క మహాత్మా గాంధీ గారికి నివాళులు అర్పించాలని మా రాష్ట్ర నూతనంగా ఎన్నికైనటువంటి చిన్ని రామసత్యనారాయణ గారు అధ్యక్షులు గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరపమని మాకందరికీ కూడా ఆదేశించడం జరిగింది. అలాగే వామ్ అధ్యక్షులు తంగుటూరు రామకృష్ణ గారు కూడా ఈ కార్యక్రమాన్ని అంతా జరపాలని చెప్పి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా చేయాలని వారు కూడా మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మరి నెల్లూరు పట్టణంలో మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కొండా ప్రవీణ్ గారు బాగా యాక్టివ్గా మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేదానికి చాలా ముందుంటారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కొండా ప్రవీణ్ గారు కోరుకుంటూ ఈ అవకాశం మాకు వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ యొక్క జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఇక్కడ నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన మా వైశ్యుడు కావడం మా వైశ్య జాతికే ఒక గర్వకారణం. ఈరోజు రాష్ట్రానికి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ అయితే రాష్ట్రానికి కూడా మనకు ఆ రోజు పొట్టి శ్రీరాములు గారు కూడా మనకు రాష్ట్రం ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన వలనే మనకు ఈరోజు స్వేచ్ఛగా తిరగొడుతున్నామంటే వారి యొక్క త్యాగ ఫలితమే. కాబట్టి ఈరోజు మనకి మా వైశ్య కులానికి రాజకీయ ప్రాధాన్యత సరైంది లేదు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినా రాష్ట్రానికి స్వాతంత్రం తీసుకొచ్చినా కూడా మా జాతికి ఈరోజు ఉండే పాలకులు ఎవరైనా కూడా మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి మాకు మా కమ్యూనిటీకి మంచి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మా సభ్యులతో కలిసి ఈరోజు గాంధీ మహాత్ముడికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించాము. అందులో భాగంగా ఈరోజు మహాసభ కూడా అధ్యక్షులు ఆదేశాల మేరకు, అలాగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ఆదేశాల మేరకు, అందరి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మా సంస్థలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం జనరల్గా. దాంట్లో భాగంగా ఈరోజు కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఈ గాంధీ బొమ్మ సెంటర్లో గాంధీ మహాత్ముడి గారికి స్మరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశాము. మా సంస్థలో సభ్యత్వం తీసుకున్న వారికి చాలా వెసులుబాట్లు, చాలా ఫెసిలిటీసు,
చాలా ఉన్నాయి అవన్నీ మీకు కావాలంటే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు సభ్యత్వం తీసుకోవడానికి ప్లస్ మా ద్వారా మీకు ఏమేమి లభిస్తాయి అనేది మేము క్షుణ్ణంగా మీకు తెలియజేస్తాము మా సంస్థ తరఫున ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేశాము దాంట్లో భాగంగా ఈ రోజు గాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు అన్నదానము గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేస్తామని పత్రికా భవనంగా తెలియజేస్తున్నాము ఎవరైనా సేవ చేయాలంటే మా కొండా ప్రవీణ్ గారిని గాని లేకపోతే నన్ను గాని సంప్రదిస్తే దీనికి సంబంధించిన సేవా కార్యక్రమాలు మా వంతుగా మేము చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాము థాంక్యూ।